మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ గురించి ఈ వీడియోలో క్లారిటీగా చూద్దాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈరోజు టెట్కి సంబంధించి ఫైనల్ కీ అనేది విడుదల కానుంది మనకి ఇది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కింద ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి డైరెక్ట్గా మీరు ఆఫీషియల్ అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే రావచ్చు ఫ్రెండ్స్ కీ అబ్జెక్షన్స్ అనేవి సెప్టెంబర్ ఒకటవ తారీఖు నుంచి సెప్టెంబర్ ఏడవ తారీఖు వరకు తీసుకున్నారు కదా అయితే ఇప్పుడు ఫైనల్ కీ కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లో అందుబాటులోకి తేనున్నారు ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఓకే గాయస్ మీరు వెబ్సైట్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడొచ్చు క్వశ్చన్ పేపర్స్ అండ్ కీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఆల్రెడీ ఇది మనకి టెంపరీ తాత్కాలిక కీ కి సంబంధించి ఇక్కడ ఆల్రెడీ అప్డేట్ చేశారు మనకి ఎప్పుడైతే ఫైనల్ కీ విడుదలవుతుందో ఇక్కడ ఫైనల్ కీకి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరుగుతుంది అక్కడి నుంచి మీరు డైరెక్ట్ గా ఫైనల్ కీస్ అనేవి డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ అండ్ కీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకేవైతే పేపర్స్ ఉన్నాయో అన్ని సెషన్లకు సంబంధించి పేపర్స్ అనేవి వస్తాయి మనకి పేపర్స్లో ఎటువంటి మార్పు ఉండదు మనకి ఫైనల్ కీలో కొద్దిపాటి మార్పులు అయితే రావచ్చు మనకి తాత్కాలిక కీకి ఫైనల్ కీకి చేంజెస్ అయితే ఉంటాయి వన్ ఆర్ టూ ఆర్ త్రీ మార్క్స్ అనేవి యాడ్ స్కోర్ల రూపంలో కలవడం అంటే ప్రశ్న మూలంలో స్పష్టత లేకపోతే అటువంటి ప్రశ్నకి యాడ్ స్కోర్ ఇవ్వడం దాంతోపాటుగా వన్ ఆర్ టూ ఆప్షన్స్ అనేవి కరెక్ట్ ఆన్సర్ల కింద ఇవ్వడం ఈ విధంగా మనకి ఫైనల్గా ఫైనల్కీ అనేది ఈరోజు విడుదల కావడం జరుగుతుంది కాబట్టి మీరు మీ మొబైల్లో చెక్ చేసుకునేందుకు ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ ప్రకారం కంప్లీట్గా చెక్ చేసుకోవచ్చు మనకి ఈవినింగ్ ఫైవ్ కల్లా ఫైనల్కీని అప్డేట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఓకే డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కింద ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది ఫైనల్కి వీళ్ళు విడుదలైన తర్వాత మనకి ఈ విధంగా ఒక కొత్త అయితే ఓపెన్ చేస్తారు ఓపెన్ అయిన తర్వాత మనకి ఆల్రెడీ ఆరవ తారీఖు నుంచి ఇరవై ఒకటవ తారీఖు వరకు జరిగిన అన్ని సెషన్లకు సంబంధించి పేపర్స్ అనేవి ఆల్రెడీ పీడిఎఫ్ ఫార్మేట్ రూపంలో అవైలబుల్గా ఉన్న అఫీషియల్ వెబ్సైట్లో ఇక మనకి ఫైనల్గా ఈ పేపర్లకు సంబంధించి ఫైనల్ కీ అనేది ఈరోజు అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది ఓకే గైస్ మనకి ఫైనల్గా రిజల్ట్ అనేది నార్మలైజ్డ్ యాడ్ స్కోర్లతో కలుపుకొని ఫైనల్ రిజల్ట్ అనేది పద్నాలుగో తారీఖున విడుదల కావడం జరుగుతుంది సెప్టెంబర్ పద్నాలుగున ఓకే గాయస్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందుతూనే ఉంటుంది మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వచ్చు మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి పురపాలక బడుల్లో పాఠం పూజ్యం అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ కావడం జరిగింది ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మంజూరు కాని పోస్టులు పిల్లల అభ్యసనానికి ఇబ్బందులు అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు రాష్ట్ర పురపాలక పాఠశాలలో సబ్జెక్ట్ ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది విద్యార్థుల సంఖ్యకు సరిపడనంతమంది ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు కొన్ని చోట్ల రెండు మూడు సెషన్లు కలిపి చెబుతున్నారు దీంతో పాఠాలు అర్థం కావడం లేదు నెల్లూరు కాకినాడ లాంటి చోట్ల ఉపాధ్యాయ గదుల కొరత తీవ్ర సమస్యగా మారడంతో విడతల వారీగా తరగతులు నిర్వహిస్తారు అంటే ఉదయం సెషన్ మధ్యాహ్నం సెషన్ కింద డివైడ్ చేసి పాఠాలు బోధిస్తున్న పరిస్థితి ఈ పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతను పాఠశాల విద్యాశాఖకు అప్పగించడంతో పురపాలక కమిషనర్లు విద్యా వాలంటీర్ల నియామకాన్ని పట్టించుకోవడం లేదంటూ కూడా రెండు వేలకు పైగా పోస్టుల అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల నూట పద్నాలుగు పాఠశాలలు ఉండగా వీటిలో మూడు వందల ముప్పై ఐదు ఉన్నత పాఠశాలలు వీటికి పన్నెండేళ్ల క్రితం అప్పటి అవసరాన్ని బట్టి పోస్టులను మంజూరు చేశారు విద్యా సంస్థల్లో విద్యార్థుల సంఖ్య పెరిగినా అదనంగా పోస్టుల మంజూరు చేయలేదు అన్ని పాఠశాలల్లో కలిపి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఐదు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది ఉండగా వీటిలో ఐదు వందల ఇరవై రెండు ఖాళీలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక పాఠశాలల్లో రెండు వేల నాలుగు వందల మంది సబ్జెక్ట్ టీచర్లు కొరత ఉన్నట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయమే ఇటీవల ప్రకటించిందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ అయింది గత ఏడాది పురపాలక సంఘాల తరఫున విద్యా వాలంటీర్ల నియామకంతో కొంతవరకు సమస్యను పరిష్కరించినా ఈసారి వాటిని కూడా ఇవ్వలేదంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది నాడు నేడులో మంజూరైన తప్పని ఇబ్బందులు అంటూ కూడా మనకి కథానంలో పబ్లిష్ అయింది కొన్ని ఉదాహరణలు అంటూ కూడా మనకి ఇక్కడ పబ్లిష్ చేస్తున్నారు కాకినాడ శ్రీమతి పైండా సత్యరాజు నగరపాలక బాలికోన్నత పాఠశాలలో ఒక వెయ్యి ఐదు వందల నలభై ఎనిమిది మంది విద్యార్థులు ఉండగా ఉపాధ్యాయులు కేవలం ఇరవై తొమ్మిది మంది మాత్రమే ఉన్నారు నిబంధనల ప్రకారం నలభై మంది ఉండాలి ఉదయం ఏడు ఎనిమిది తరగతులు మధ్యాహ్నం ఆరు తొమ్మిది తరగతులు నిర్వహిస్తున్నారు పదో తరగతికి రెండు పోట్ల చెబుతున్నారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు విశాఖపట్నం అరవై రెండవ వార్డ్ ప్రకాష్ నగర్ ఉన్నత పాఠశాలలో ఒక వెయ్యి రెండు వందల పది మంది విద్యార్థులు ఉండగా సబ్జెక్ట్ ఉపాధ్యాయులు ముప్పై మంది ఉన్నారు పాఠాలు బోధించేందుకు మరో పన్నెండు మంది సబ్జెక్ట్ ఉపాధ్యాయులను నియమించాలంటూ న్యూస్లో పబ్లిష్ చేస్తున్నారు కాకినాడ ఎన్ఆర్కే ఉన్నత పాఠశాలలో ఒక వెయ్యి మూడు వందల నాలుగు మంది విద్యార్థులు ఉండగా రెగ్యులర్ ఉపాధ్యాయులు కేవలం పద్దెనిమిది మంది డిప్యూటేషన్పై వచ్చిన మరొక నలుగురు బోధిస్తున్నారు మరొక పదహారు మంది అవసరం ఈ విధంగా రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ప్రభుపాలక పాఠశాలల్లో గాని ప్రాథమిక పాఠశాలలో గాని విద్యార్థుల సంఖ్యకు తగినన్ని మంది ఉపాధ్యాయులను నియమించలేని పరిస్థితి ఓకే गाइस ఇది మనకి ఇప్పటివరకు ఉన్న ఆఫీషియల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందునే ఉంటుంది హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట చిహ్నాల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకండి చూసే అవకాశం అయితే ఉంటుంది Thank you.